స్టేట్ పక్కన పెట్టండి, 18% పక్కన పెడదాం, 30 శాతమే తీసుకుందాం. ఉభయ గోదావరి జిల్లాల్లో 30%, ఈ మిగతా జిల్లాలో 20% బలం ఉంది కాదంట్లా. ఇది ప్రభుత్వాన్ని స్థాపించే బలమా కాదా మీరు నిర్ణయించుకోండి. ప్రభుత్వాన్ని స్థాపించే బలం అయితే కాదు, ఎన్నికల్లో పోటీ చేసే బలం ఇది. నేను అనేది ఏంటంటే, మనకి ఇంత బలం పెట్టుకొని మనం ఏమి కాకుండా మళ్ళీ ఇంకొకసారి ఓడిపోవడానికి నేనైతే సిద్ధంగా లేను. ఓడిపోవడానికి సిద్ధంగా లేము. ఖచ్చితంగా ప్రభుత్వం స్థాపించే తీరాలి. అప్పుడు మనం పోటీ చేసే స్థానాల్లో మనం బలంగా గెలవగలిగితే, ఎందుకంటే నేను బలి కావడానికి ఈసారి సిద్ధంగా అయితే లేను. మేము మనస్ఫూర్తిగా చెప్తున్నా, మీకు నచ్చినా నచ్చకపోయినా జనసేన త్రిముఖ పోటీల్లో బలి కావడానికి సిద్ధంగా లేదు. ఖచ్చితంగా అలయన్సే ఉంటుంది. అలయన్స్లో ముఖ్యమంత్రి ఎలా అవ్వాలి లేదా అనేది ఎలక్షన్లు అయిపోయి రిజల్ట్స్ వచ్చిన తర్వాత అప్పటి సంగతి. అది అప్పుడు మాట్లాడదు. అంత బలమైన మెజారిటీ ఇచ్చి మనం పోటీ చేసిన స్థానాల్లో అత్యధికంగా పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు వచ్చి అప్పుడు మాట్లాడటానికి హక్కు ఉంటుంది.